హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని రకరకాల గెటప్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ మరింత పాపులారిటీని దక్కించుకున్న గెటప్ సీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు బుల్లి తెరపై మొదలుపెట్టిన నాటి నుంచి సంవత్సరాలు గడుస్తున్న జనంలో టాప్ టీఆర్పీ రేటింగ్తో నడుస్తున్న కామెడీ షోలో ఈయన తన కామెడీతో ప్రేక్షకులను అలరించి మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇకపోతే ఈ షోలో నటించిన ఎందరో ఆర్థికంగా నిలబడమే కాకుండా సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సరైనోడు సినిమాలో అల్లు అర్జున్తో కలిసి నటించే అవకాశం దక్కించుకోవడం, అది హిట్ కావడంతో గెటప్ శ్రీనుకి మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు చిరంజీవి నటించిన సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుంటూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు గెటప్ శ్రీను. తాజాగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా గెటప్ శ్రీను నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఏకంగా 10 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నాడట. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన మొదటి పారితోషికం ఎంత అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీను మొదటి పారితోషికం కేవలం 40 రూపాయలు మాత్రమే. ఎన్నో కష్ట నష్టాలు పడుతూ జబర్దస్త్లోకి చేరి ఆ తర్వాత పాపులారిటీ దక్కించుకున్నాడు. మొదట్లో సుడిగాలి సుధీర్ టీంలో చేస్తూ తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు, ఇప్పుడు హీరోగా కూడా అవతారం ఎత్తారు గెటప్ శ్రీను. యాదమ్మరాజు సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇదివరకే 3 మంకీస్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోలో హీరోగా ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడు. మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.